నా బట్టలు మెరవట్లేదు, మీ బట్టలు మెరుస్తున్నాయి. ఎలా? ఉతికిన బట్టలు నేను వేసుకున్నాను, ఉతికినవి నీకు. ఏంటత్తా, నిన్ను నేర్పించి మీ అత్త నేర్పిస్తున్నానని ఫీల్ అవుతున్నావా? దానికి నేనేం ఫీల్ అవడం లేదు, కానీ నిన్ను పిలిచిన పర్పస్ వేరు, మనం చేస్తున్నది వేరు అనుకుంటున్నాను. నన్ను పిలిచింది మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయడానికి, అంతేగా. ఎంజాయ్ చేద్దాం. ఎలాగే ఎంజాయ్ చేసేది? మెహూనా కభీ ఖుషి కభీ గమ్. అదేంటి? నువ్వేదో హిందీలో అన్నావు కదా. నేను నిన్న చూసిన సినిమా పేరు చెప్పాను. అత్తా, జోకులు మాని ఫస్ట్ నేను చెప్పేది విను. అందరికి నేను చెప్తాను వినమని, నువ్వు నాకు చెప్తున్నావా? సరే నువ్వే చెప్పు, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? నా దగ్గరే ప్లాన్ ఉంటే ఇప్పుడు నీ మాట ఎందుకు వింటా? నువ్వు ప్లాన్ చెప్పమంటే చెప్పవు, నా ప్లాన్ వినవు. ఇంకెలా అత్తా, నీకు వయసు పెరిగిపోయి చాదస్తం వచ్చేసింది. ఎంత మాట అన్నవే. సరే ఏం చేయాలో నువ్వే చెప్పత్తా. తరతరాల నుంచి యుగ యుగాల నుంచి మీ కోడళ్ళున్నారే, మా అత్తల్ని అస్సలు అర్థం చేసుకోరు. అత్తగారికి అలకా? కూల్, ఓకే ఓకే, నీ వయసు పెరిగిందన్నందుకు సారీ, నీకు చాదస్తం పెరిగిందన్నందుకు కూడా సారీ. అమ్మయ్యా, అలకానంద గారికి అలక తీరినట్టేనా? ఇప్పుడు చెప్పవే, మనం ఎలా ఎంజాయ్ చేయాలి? పైగా మా చిన్నత్తు కూడా ఉంది, ఆలోచించు. అత్త, మై హూనా దిల్ వాలే దుల్హనియా లే జాయింగే. అదేంటి మళ్ళీ? నువ్వు మళ్ళీ హిందీలో మాట్లాడావు కదా, అందుకే. ఇంకొకసారి నీ ముందు హిందీలో మాట్లాడితే చెప్పుతా కొట్టు. సారీయే, ఈ మధ్య హిందీ పదం వింటే చాలు, నా ప్రమేయం లేకుండా హిందీ మాట్లాడిస్తున్నాను. అయ్యో అత్తయ్య, హిందీ అంటే ఓన్లీ సినిమా టైటిల్స్ మాత్రమే కాదు. ఏం చేసేదే, నాకు తెలిసింది అదే. సర్లే సర్లే, ఇప్పుడు ఆ హిందీ గొడవ ఎందుకు గానీ, ముందు మనం ఎంజాయ్మెంట్ సంగతి చూద్దాం. అవునవును, ఏం చేద్దాం చెప్పు. అయితే మీ ఫ్రెండ్స్ ని మా ఫ్రెండ్స్ ని పిలిచి మన ఇంట్లో మ్యూజికల్ నైట్ పెడదామా? అంతమంది క్రౌడ్ అంటే మన ఇంట్లో బాగోదు, పైగా మ్యూజికల్ నైట్ అంటే కష్టం. మా అత్త సౌండ్ ఇంజనీర్ కూడా అక్కడే ఉందిగా. కరెక్ట్. సరే అయితే రోజంతా సినిమాలు షికార్లు తిరగొద్దామా? అవుట్డోర్ ఎంజాయ్మెంట్ అంటే తడిసి మోపిడవుద్ది, బడ్జెట్ ప్రాబ్లం. ఇంకా నా దగ్గర ఐడియాస్ లేవు, నువ్వే ఏదైనా ఉంటే చెప్పు. బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఇంట్లోనే ఉండాలి. అలాంటిది ఏదైనా ప్లాన్ చెయ్యి. ఐడియా? ఏంటది? ఏది చెప్పినా నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే పార్టీ ఉంటుంది. డోంట్ వరీ, మే ఇదర్ హూ తుమ్ ఫికర్ మత్ కర్. తారే జమీన్ పర్ ద బాంగ్ ధూమ్ 3 బాహుబలి హిందీ. సారీ, నువ్వు మళ్ళీ మాట్లాడావు కదా. గెట్ రెడీ ఫర్ పార్టీ. యా, ఇవాళ మన ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ కి ఎంజాయ్మెంట్ కిక్ ఇవ్వాలి. యెస్, డన్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కిలోలు కాదు, టన్నులు టన్నుల్లో ఇవ్వాలి. సర్ప్రైజ్. ఏంటి ఇది? నీకు తెలియదేంటో? తెలుసు, ఎందుకు సెటప్ అని. అదేంటి? మన ఎంజాయ్మెంట్ పార్టీకి. పార్టీల ముందంటే సెన్సార్ ఒప్పుకోదేమనే. డిస్ప్లేలో కింద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని పెట్టేద్దాం. కూర్చో అత్తమ్మ నువ్వు. తప్పేమోనే, మనం ఆడవాళ్ళం తాగకూడదు. ఈ మధ్య ఆడమగ తేడా లేకుండా తెగ తాగేస్తున్నారు అత్తయ్య. అయినా మనం తాగడం బాగుదే, పైగా మా అత్త కూడా ఉంది. నేను మా అత్తకి పార్టీ ఇస్తుంటే మధ్యలో మీ అత్త గోలేంటి? వద్దే, నాకు అలవాట్లేదు. నాకు మాత్రం అలవాటే ఏంటి? నువ్వెంతైనా చెప్పు, నాకెందుకు తప్పు అనిపిస్తుంది. అయ్యో అత్తయ్య, నీ కోడలు సుందరి చెప్పింది కరెక్ట్, నీ మెదడు ఇంకా పాత కాలంలోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ సుందరి గురించి అవసరమా? ఏంటత్తయ్య, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. మధ్య మధ్యలో నువ్వు ఇలా వస్తే నేను ఎలా ఎంజాయ్ చేస్తానే? నువ్వెంజాయ్ చేయకూడదనే కదా నా పంతం, ఎలా చేస్తావో నేను చూస్తాలే. నువ్వెలా ఆపుతావో నేను చూస్తానే, నేను ఎలా ఎంజాయ్ చేస్తానో చూడు. ఏంటత్తయ్య, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, కొంపదీసి పిచ్చిగాని పట్టిందా? పిచ్చి పట్టినా బాగుండేది, ప్రపంచంతో సంబంధం లేకుండా నచ్చినట్టు బ్రతికేయచ్చు. ఈ మందు తాగితే సేమ్ టు సేమ్ అలాగే బ్రతికేయచ్చు. మనం ఎన్నిసార్లు చూడలేదు తాగేసి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకున్న వాళ్ళని? వాళ్ళకేమీ ఇల్లు లేదా? ఉంది, కానీ
వాళ్ళకి నచ్చిన చోట అక్కడక్కడ పడుకుంటారు. దాన్ని మిగతా వాళ్ళు తాగి పడిపోయారని బ్లేమ్ చేస్తారు. నువ్వు చెప్తుంటే ఎక్కడో నాకు పాజిటివ్ వైబ్ ఉంది. ఒక్క గ్లాస్ కళ్ళు మూసుకుని వేసావనుకో ఆటోమేటిక్ గా వేస్తూనే ఉంటావు. తాగడం తప్పు కాదా? తాగడం తప్పే కాదు, తాగి వాగడం తప్పు. ఆడవాళ్ళు తాగడం తప్పు కదే. ఎందుకు తాగకూడదత? ప్రతి దాంట్లోనూ ఆడ మగ సమానం అంటారు కదా. ఈ తాగితే కళ్ళు తిరుగుతాయా? కళ్ళు తిరగవత్తయా, భూమి తిరుగుతుంది. దాన్ని అందరూ కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటారు. నీకు చాలా విషయాలు తెలుసే. ఏదో అత్తయ్య, కొంచెం తెలుసులే. అమెరికా వరకు పోయొచ్చా కదా, ఆ మాత్రం తెలియకపోతే బాగోదులే. అవును, ఇందులో రకరకాల బ్రాండ్లు ఉంటాయంట కదా, అందులో ఏది మంచిది ఏది చెడ్డది? తాగేవాడికి అన్ని మంచివే, తాగనోడికి అన్ని చెడ్డవే. ఓహో, అవునవును, కానీ ఫస్ట్ టైం కదా, నాకు భయం వేస్తుంది. ఎలా ఉంటుందో ఏమిటో. ఏం కాదత్తయ్య, ఫస్ట్ గ్లాస్ కొద్దిగా చేదుగా ఉంటుంది, ఆ తర్వాత ప్రతి గ్లాస్ తీయగా ఉంటుంది. అదేంటో పద్యం ఉంటది కదా, అనగనగనగా అనగనగా రాగమతి శైలుచునుండు తినగ తినగా వేమ తీయనుండు. అదే అదే అదే. ఇవన్నీ నీకెలా తెలుసే? ఏంటత్త మరీ అమాయకంగా మాట్లాడుతున్నావు? నేను వచ్చింది అమెరికా నుంచి, అక్కడ ఇలాంటివన్నీ కామన్. అలా అని చెప్పి నేనేమి డ్రింకర్ని కాదు, ఏదో నీ ఎంజాయ్మెంట్ కోసం. అయితే కలుపు కలుపు. అత్తయ్య స్ట్రాంగ్ లైటా? ఫస్ట్ టైం కదా, ఏదో కొంచెం లైట్ గానే కలుపు. ఓకే. నన్ను రూమ్ లో కూర్చోబెట్టి ఇక్కడ మీరేం చేస్తున్నారే? నా రూమ్ లో వాటర్ బాటిల్ కూడా పెట్టి చావలేదు. అబ్బా, గొంతంతా ఒకటే మంటగా ఉంది. అవును, ఏంటివి? అదేం లేదు అత్తయ్య, దీనికి నాకు గొంతులో కొంచెం తేడాగా ఉంటేను. కషాయం రెడీ చేసుకుని తాగుదాం అనుకున్నాం, అంతలో మీరొచ్చారు. అంతే కదా? అంతే అంతే అంతే. కషాయమా? అబ్బా, నా గొంతు కూడా అలాగే ఉంది. అయ్యో దేవుడా, ఏందే ఒళ్ళంతా పక్కకు లాగేసినట్టుంది. ఫస్ట్ టైం అలాగే ఉంటుందంట అత్త. ఇదేంటే, రెండు గ్లాసులు తాగేసింది ఏమవుతుందేమో. ఏం కాదు, కాసేపటికి చచ్చుబడిపోయిన ముసలి నరాలని యాక్టివ్ మోడ్ లోకి వస్తాయి. ఏమైనా కోడలా, ఇంకో గ్లాస్ కషాయం కలపవే, త్వరగా పోతుంది ఇంకా. ఏంటి నీ ప్రాణమా? కాదే పిల్ల పిచ్చిక, నా గొంతులో నొప్పి, గొంతులో గరగర అయ్యింది, కషాయం తాగాను, కిచ్చికిచ్చిపోయింది. ఎటువంటి గొంతు నొప్పికైనా వెంటనే ఉపశమనం. నా కోడలు కషాయం తాగండి. అత్తో, ఈ మందుతో ఈ బామలో యవ్వనపు ఛాయలు బయటకు వస్తున్నట్టున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామే? ఏమీ చేయొద్దు, ఆడియన్స్ కి మనం ఇస్తాం అనుకున్న ఎంటర్టైన్మెంట్ ఈసారికి బామ కొదిలేద్దాం. ఏమే గరుడ పక్షి, కషాయం ఏది? దీనికి ఇంకా ఇచ్చామంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పాడెక్కిస్తుంది. అయ్యో లేదత్తయ్య, ఉన్న కొంచెం కషాయాన్ని మేమిద్దరం పంచుకుని గ్లాసులు పోసుకుంటే మీరే కదా తాగేశారు. కషాయాన్ని దాచేసి నాకు అబద్ధం చెప్తున్నావు. లేదత్తయ్య, నాకు తెలీదు, నాకు కషాయం కావాలి కావాలి, కషాయం కావాలి. అయ్యమ్మో, వీళ్ళు నాకు కషాయం ఇవ్వటం లేదు. పోయకో,
దేవుడా నాకు ఇళ్ళు కషాయం ఇవ్వటం లేదు. అబ్బా ఈ ముసలి దాని మీద జాలి దయ ఏమీ లేదేంటి వీళ్ళకి. ఓయకో నా కషాయం ఇవ్వటం లేదు. అత్తయ్య ఈవిడ ఎలాగే అరుస్తూ ఉందంటే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మన ఇంట్లో ప్రత్యక్షం అవుతారు. నాకు ఆ ముసలి దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ ఉంటే రేపు వెళ్ళిపోతాం మేము. నువ్వే పర్మనెంట్ గా ఇక్కడ ఉండేది, ఆలోచించుకో. ఇప్పుడు ఏం చేద్దామే? ఆ మందు ఏదో తెచ్చి ఇచ్చేద్దాం. ఇంక చేసేదేం లేదు. అంతేనట్టవా? రచ్చ చేసేస్తుందేమోనే. పర్వాలేదు అత్త, ఇంతకు మించి ఇంకో మార్గం లేదు. సరే ఉండు. నా కషాయం కావాలి. కషాయమా? అయ్యో పార్టీని రేపటికి పోస్ట్ పోన్ చేసుకుందాం. ఏంటి బామ్మ అలా చూస్తున్నావు? నా కళ్ళ ముందు పుట్టి పెరిగిందానివి, నా సీజన్ గురించి మాట్లాడుతున్నావే. నన్నేం చేస్తారులే అని విర్రవీగుతావా? చేసుకోవడం మానేసావు, పద్ధతిగా చీర కట్టుకోవడం మానేసావు, దానికి తోడు బ్లడీ గ్రాండ్మా అంటావా? ఎంగిల్ పీస్ బుద్ధిగా తెలుగులో బామ్మ అనలేవు. టాపిక్ డైవర్ట్ నా మీద కాకముందే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఏయ్ కోడలా, ఇలా రా. ఏమత్తా, బంగారం లాంటి మా అక్కని గోడకి ఎందుకు ఎక్కించో చెప్పు. ఈ రోజు నువ్వు చెప్పి తీరాలి. అయ్యో నాకేం తెలీదు అత్తయ్య. అత్తయ్య అత్తయ్య ఇల్లు కొమ్మంటుంది కాటికి రమ్మంటుందని వెళ్ళిపోయింది. గోడ మీద ఫోటో అయిపోయింది. బంగారం లాంటి మా అక్క నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అందే? లేదు. కొట్టిందా? లేదు. రాచి రంపాను పెట్టిందా? లేదు. అయితే మా అక్క తొందరగా గోడకి ఎందుకు ఎక్కింది? మీ అక్క గోడకి అలా నాశపడితే నన్నే చేయమంటారా అత్త? అంటే ఆశపడితే నువ్వు నెరవేరుస్తావా? అర్జెంటుగా నన్ను కషాయం ఉన్న చోటికి పంపించేసేయ్, మా చేసి పంపించేసేయ్. పంపించేవే మా అక్క బంగారమే. ప్రేసి బామ్మ ఇదే. అదుగో అక్కడ.
దెబ్బలు తింది మనమైతే ఆవిడ తల పట్టుకుందంటే అయితే ఏం చేయాలి? కషాయం కావాలంట. కషాయమా? ఇప్పటికే కషాయం కషాయం అని 100 సార్లు అంది. ఇప్పుడేం చేద్దాం? ఆవిడ అనుకునే కషాయం ఇంట్లోకి రాకుండా చూద్దాం. సర్ప్రైజ్. ఎవడరా నువ్వు? అది నా కాబోయే శ్రీవారి అత్తయ్య. అవునా? అయ్యయ్యో రా బాబు రా రా రా. చైన్ బాగుందా? బాగుంది. పిన్ని గారు బాబాయ్ గారు అక్కడ? ఇంకెక్కడ పోయా, అదే తీర్థ యాత్రలకు పోయా. ఓ అయ్యో, ఆయన కోసం నేను ఒక స్పెషల్ తీసుకొచ్చా. కషాయం అబ్బాయి కోసం తెచ్చింది, ఈ బామకు ఉపయోగపడుతుందిలే. ఏంటే? ఏమి? గెట్ రెడీ ఫర్ న్యూ ఫెస్టివల్. ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ ద ఫెస్టివల్ అత్తయ్య. పిన్ని ఎవరివిడ? ఆవిడ మా చిన్న అత్తయ్య బాబు. ఓహో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? అప్పుడెప్పుడో సినిమాలో రాధిక గారిని చూసేవాడిని, ఇగో మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నాను. నేనా? రాధికనా? చిన్నప్పుడు చాలా మంది చెప్పారు, కానీ నేనే నమ్మలేదు. నువ్వు చెప్తుంటే ఎందుకో నమ్మాలనిపిస్తుంది. అర్జున్ రావడం, నీకు బిస్కెట్ వేయడం, అది నువ్వు నమ్మేయడం. అయితే నేను రాధికలా లేనా? అర్జున్, నిజంగా నేను అలా ఉన్నానా లేదా? ప్రేయస్ చెప్పినట్లు ఏమైనా బిస్కెట్లు వేస్తున్నావా? అయ్యో లేదు పిన్ని గారు, నా కళ్ళకి మీరు రాధికానే, మీరు అలానే ఫిక్స్ అయిపోండి. నువ్వు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు బాబు. లేనిదేం చెప్పట్లేదు కదా, ఉన్నదేగా. నువ్వేంటే నిప్పుల్లో పన్ను మిరపకెలా అలా చెట్పట్లాడిపోతున్నావు? దాన్నే జల్సీ అంటారు బాబు. జల్సీనా? దేనికి జల్సీ అని దేనికి అంటావేంటి? కాబోయే భార్యను వదిలేసి పక్క వాళ్ళని పొగిడితే మరి జల్సీ ఉండదా? ఎవరినో బయట వాళ్ళని పొగడలేదు కదా, నీకు బాగా ఇష్టమైన మీ అత్తనే కదా పొగిడింది. అందుకే ఇంకా బతుకున్నావు. అత్తగారి ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే తెలిసేది అయ్యగారికి. ఇంతకీ ఇక్కడికెందుకు వచ్చినట్టు? అదా, హైదరాబాద్ లో కంపెనీ పనుంది. మన పెళ్లి సెట్ అయిన తర్వాత మనం సరిగ్గా మాట్లాడుకోలేదు కదా. ప్రియా హైదరాబాద్ లోనే ఉంది, నువ్వేళ్ళు ఒకసారి మాట్లాడు అని మీ అమ్మే చెప్పింది, అందుకే వచ్చా. ఓహో, వీడొస్తే వచ్చాడు, వస్తూ వస్తూ మాకు ప్రమాదాన్ని తెచ్చాడు. వీళ్ళు కళ్ళతోనే ఇక్కడ కాపురం చేసేలా ఉన్నారు. ఏమే, వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళి. అర్జున్, మా అమ్మాయిని కాదు కానీ చాలా మంచి పిల్ల. ఇదిగో మా పిల్లని చేసుకోవడం నువ్వు లక్కీ. అసలు ఈ పిల్లనే మా ఇంటి కోడలుగా చేసుకోవాల్సింది. దీని ప్లేస్లో ఆ పనికి మాలిది మా కోడలుగా వచ్చింది. ఈ పెళ్లికి ప్రేయస్ ఒప్పుకోవడానికి కారణం నువ్వేనంటగా? ప్రేయస్ వాళ్ళ అమ్మగారు చెప్పారు. చాలా అర్జున్, ఇప్పుడే వస్తానే. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. కూర్చోండి. ఏమనుకోకండి పిన్ని, నాకు ఓసీడీ ఓపీడీ ఉన్నాయి. అంటే? ఓసీడీ అంటే ఓవర్ క్లీనింగ్ డిజార్డర్, ఓపీడీ అంటే ఓవర్ పర్ఫెక్షన్ డిజార్డర్ అన్నమాట. సో నాకు అన్ని క్లీన్ గా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉందనుకోండి కోపం వచ్చేస్తుంది. అంటే నేనే వెళ్ళి అన్ని క్లీన్ చేసేస్తాను అన్నమాట. వీడేంటి ఇలా ఉన్నాడు? లోపల ముసల్ది తాగుడు గోల, ఇక్కడ వీడి క్లీనింగ్ పర్ఫెక్షన్ గోల. పిన్ని,
ఏంటి గోలు కొరుకుంటున్నావా? ఎంత బ్యాడ్ హ్యాబిట్ తెలుసా అది? బాబు అమ్మా, ఎందుకు రా, పిన్ని మీద కోప్పడుతున్నావు? అయ్యో, నేను కోప్పడటం లేదులేవే. లేదు, నువ్వు కోప్పడుతున్నావు. ఇప్పుడేంటి, సారీ చెప్పాలి అంతే కదా? చెప్పేస్తా సారీ పిన్ని. అంటే ఇలా గోలు కొరుకోవడం అవి చూస్తానంటే కోపం వచ్చేస్తుంది అన్నమాట. చెప్పాను కదా నాకు ఓసీడీ ఓపీడీ రెండు ఉన్నాయని. సారీ. ఏంటో, వీడు మొదట్లో బానే ఉన్నా చివరికి అర్థం కాని భోజ్పూరి సినిమాలో ఉన్నాడు. సారీ చెప్పేశా, నువ్వు హ్యాపీయే కదా. సరే, పిన్ని గారికి హాయ్ చెప్పు. హాయ్ సిస్టర్. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పు. మా అమ్మ కనిపిస్తుందంటే ఎవరు నమ్మరు. ఆఖరికి మా నాన్న కూడా నమ్మట్లేదు. ఎవరు నమ్మర్రా ఎర్రి నా సొన్నం, దీన్ని పిచ్చి అంటారు. ఎవరే నమ్మకాల వాళ్ళవి అర్జున్. కరెక్ట్ పిన్ని గారు, మీరు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవరు అర్థం చేసుకోరు. అందరూ నన్ను పిచ్చి అంటారు. చనిపోయిన అమ్మతో మాట్లాడడం పిచ్చా? అందుకే నన్ను పిచ్చి అన్న వాళ్ళని కురికేస్తుంటా. జస్ట్ మిస్.